అనేది కొరలు లేని పాము లాంటిదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎమ్మెల్యే రోజా అన్నారు. విశాఖ భూముల కబ్జాపై ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు జరగాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. భూ కబ్జాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తం ఉందని రోజా ఆరోపించారు. 100,000 ఎకరాల భూ కబ్జా దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని అన్నారు. మిత్రపక్షాలు ప్రతిపక్షాలు మంత్రులతో సహా అందరూ సిబిఐ దర్యాప్తు కోరుతున్నా చంద్రబాబు వెనకడుగు ఎందుకు వేస్తున్నారని ఆమె నిలదీశారు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ కొడుకు చెప్పాడు కదా మహానాడులో జగన్ గారిని పబ్లిక్ గా విచారణకి రండి అని. విచారణ అవసరం లేదు. ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ వేయించుకోండి. జగన్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ ఉంది కదా, కోర్టుకు వెళ్తున్నారు కదా. ఆయన తప్పు చేశాడా లేదా కోర్టులో నిరూపితం అవుతుంది. అలాగే మీరు తప్పు చేశారా లేదా కోర్టులో మీరు నిరూపించుకున్నప్పుడు ప్రజలు కూడా మిమ్మల్ని హర్షిస్తారు. ఎందుకంటే సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి అలాగే రెవెన్యూ మినిస్టర్ అయిన కెఈ కృష్ణమూర్తి గారు ఈ యొక్క భూ కబ్జా మీద మరి ప్రజల దగ్గర ఫిర్యాదులు తీసుకోవాలని బహిరంగ విచారణకి మరి ఆయన అనౌన్స్ చేసిన వెంటనే ఎందుకు చంద్రబాబు నాయుడు దాన్ని రద్దు చేసి సిట్ విచారణ వేశాడు అనగానే దీంట్లో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఎన్ని వేల ఎకరాలు దోచేసుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ఈ రోజు తెలంగాణలో మియాపూర్ భూముల్లో మరి ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి నేను జాతీయ నాయకుడిని అక్కడ వెంటనే మీరు సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని చెప్పి మీ ఎమ్మెల్యేలతో మాట్లాడిచ్చారే రేవంత్ రెడ్డితో, మరి 20,000 ఎకరాలలో భూ కబ్జా జరిగితేనే మరి సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అంటే 100,000 ఎకరాలలో మరి కబ్జా చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మరి వాళ్ళు చేసిన తప్పులు బయటకు రావడానికి సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలా వద్దా అని ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడిని.